కార్మిక కుటుంబం నుండి వచ్చిన తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అన్ని వర్గాల వారి సమస్యలు తీరుస్తానని బిఎల్ఎఫ్ నియోజకవర్గ అభ్యర్థి సిరిగాధ సిద్ధిరాములు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని తన స్వయగ్రామంలో తుజాలపూర్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను బీడీ కార్మికునిగా పనిచేశానని గ్రామస్తులకు వివరించారు. తనకు ఒకసారి అవకాశం కల్పించాలన్నారు. ఈరోజు బీబీపేట్ మండలం తూజాలపూర్ గ్రామంలో బిఎల్ఎఫ్ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సిరిగాధ సిద్ధిరాములు, జీవిత భాగస్వామి సిరిగాధ సబిత పాల్గొన్నారు. ఆలోచించినటువంటి దాకా లేదు. కాబట్టి ఇవాళ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ ఇవాళ ఏదైతే మన వాటా మనకు దక్కాలా, సామాజిక న్యాయము సమగ్ర అభివృద్ధి రావాలంటే ఖచ్చితంగా మన ఓట్లు మనం వేసుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికలల్లా మరి ఇవాళ మన గదివెల్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మరి అక్కడ పోటీ చేస్తున్నాడు, మరి ఇక్కడ పోటీ చేస్తున్నాడు, మరి ఇక్కడ ఇప్పటిదాకా గదివెల్లో ఏ మురుగ పెట్టాము, మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ ఏ మురుగ పెడతా అని వస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. అంటే మన బీసీ ఎమ్మెల్యే అయినటువంటి గంభగోదల టికెట్ కూడా గుంజుకొని ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారు అయినటువంటి కేసీఆర్ గారు బీసీల సీడులు గుంజుకొని ఆయన నిలబడుతున్నాడు. మరి మనము ఆయనని ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మా సీటు, మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీల సీట్లు మీరు అగ్రవర్ణాలు ఇవాళ పోటీ చేసి మమ్మల్ని ఇవాళ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అణచివేస్తున్నారు అనేది మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇవాళ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ లో కూడా ముగ్గురు రెడ్డిలు ఇవాళ పోటీ చేస్తున్నారు. అంటే ముగ్గురు రెడ్డిల మధ్యన ఒక బీసీ అభ్యర్థి, ఒక బహుజన కులానికి సంబంధించినటువంటి, ఒక పద్మశాలి కులానికి సంబంధించినటువంటి ఒక బీడీ కార్మిక ఉద్యమ నాయకునిగా మీ ముందుకు వస్తున్నా. కాబట్టి నేను ఏం చెప్తున్నామంటే ఇవాళ మనల్ని దోసుకొని ఇవాళ మళ్ళా ఓట్లప్పుడు వచ్చి కల్ బీరు బ్రాండీ తీసుకి డబ్బులు కోట్ల రూపాయలు వెనుదల్లి ఇవాళ మళ్ళా ఓట్లు తీసుకుపోవడానికి వస్తున్నారు. వాళ్ళని మీరు ప్రశ్నించాలా, వాళ్ళు ఏది ఇస్తే వాళ్ళు తీసుకోవాలా? మీరు ఒక మంచి అభ్యర్థి, నీతిగా నిజాయితీగా ప్రజల కోసము పోరాటం చేసేటువంటి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా. ముఖ్యంగా మన ప్రాంతంలో ఇంత
ఒక రాజకీయంగా ఇప్పటి వరకు ఎవరు కూడా ఏ లీడర్ కూడా ఎదగలేరు. ఎదిగినటువంటి లీడర్లన్నీ కూడా ఇవాళ ఈ ఆధిపత్య కులాల రాజకీయ నాయకులు అణచివేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బిఎల్ఎఫ్ అభ్యర్థికి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపివలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ముఖ్యంగా ఖచ్చితంగా ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఆలోచిస్తున్నది, కామారెడ్డి నియోజకవర్గం వైపు చూస్తున్నది, దేశం మొత్తం కూడా చూస్తున్నది. ముగ్గురు ఆధిపత్య కులాల మధ్య రాముడు మన నిత్య రాముడు.